బైజూస్ సంస్థ యాజమాన్య అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపింది. బైజూస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల చెక్పోస్టులోని బైజూస్ ట్యూషన్ సెంటర్ ముందర ఉన్న ధర్నా నిర్వహించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులకు గత 3 సంవత్సరాలుగా ట్యాబ్లను పంపిణీ చేస్తుందని, ట్యాబ్లను పంపిణీ చేయడానికి 3,500 కోట్ల రూపాయలు బైజూస్ సంస్థకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఓకే రా, వీడియో బాగా మాట్లాడుతున్నా, వీడియోలో మాట్లాడుతున్నా, మాట్లాడితే తీసుకో ఫాస్ట్గా రండి, ఓకే ఫాస్ట్ తీసుకోరా.